మహిపాల్ యాదవ్ అనే వ్యక్తి ప్రతి గల్లీలో కనిపిస్తూ ఉన్నాడు గత కొద్ది రోజులుగా. ఎలక్షన్ స్టంట్లో భాగమే ఉత్తిగా హడావిడి చేస్తున్నాడు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు మిగిలిన పార్టీల నాయకులు చెప్తున్నారు. ఇప్పటికి ఎంతోమంది నన్ను ఇంది అనుకున్నా కానీ నేను చేసే పని నేనే చేస్తాను. 10,000 రూపాయల పేరుతో వాళ్ళ దగ్గర ఓటీపీలు తీసుకొని వాళ్ళ పేర్లు నమోదు చేసి 2,000-3,000 ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనేది జనాల ప్రశ్న. కొండాపూర్ డివిజన్లో సిద్ధింగరాజు ప్రాంతం వార్డ్ మెంబర్ అనే ఒక గౌరీ అనే ఉంది. ఆమె ఇంట్లోకి పిలిపించుకొని ఆధార్ కార్డులు ఫోన్ నంబర్లు పిలిపించుకొని ఇంట్లో ఎంట్రీ చేయించుకొని ప్రేమ్ నగర్ గలీస్కి కేరాఫ్గా మారిపోతూ ఉంది. డ్రైనేజీ నీళ్లు పొంగి పొరులుతూ ఉన్నాయి. తాగే నీళ్లలో డ్రైనేజీ నీళ్లు కలుస్తూ ఉన్నాయి. ఇదేం దుస్థితి అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రాపర్గా సెటప్ చేసిన ఉంటే ఇంతవరకు ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ గత 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సంది ఇప్పటి వరకు ఆ డ్రైనేజ్ లైన్లు అనేది ఇంతవరకు ముట్టుకోలేదు. అసలు కార్పొరేటర్ గారు ఏదన్నా కార్యక్రమం తీసుకుంటే దానికి మహిపాల్ వెళ్ళి అడ్డుపడుతూ ఉన్నారు, నానా హడావిడి సృష్టిస్తున్నారు అని చెప్పి 4.5 సంవత్సరాలు పడుకున్నాడా ఇంట్లో కార్పొరేటర్? అనవసరంగా కేసులు పెట్టించుకుంటూ ఉన్నారు, జైలుకి వెళ్తూ ఉన్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. అవసరమా మహిపాల్ యాదవ్కి ఇవన్నీ అంటే ఏం చెప్తారు? ప్రజల కోసం నేను ఎంత దూరం పోనీకన్నా తయారున్నా. ఇతర పార్టీల నాయకులు చెప్తూ ఉన్నారు మహిపాల్ యాదవ్ కొండాపూర్లో మినీ రౌడీలాగా తయారైపోయాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. నన్ను ఏదైనా అనుకోండి, ఇంకో రౌడీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏదైనా చేసుకోండి. నేను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఈ కార్పొరేటర్ని వదిలిపెట్టాను, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాను, ఈ ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టాను. నాకు కావాల్సింది నా ప్రజలు మంచిగా ఉండడమే ఒక ఎయిమ్. పోలీస్ అధికారులు కానివ్వండి, జీహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారుల మీద మీ దురుసు ప్రవర్తన ఎందుకు, వాళ్ళ విధులకు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారనేది నా ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోసమే ఈ జీహెచ్ఎంసీ అయినా పోలీస్ వాళ్ళైనా సరే రెవెన్యూ వాళ్ళైనా సరే టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసం వాళ్ళు పనిచేయట్లేదు. మరి మీరు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు, ఎందుకు చెప్పి ఓట్లు వేయించుకోలేకపోతున్నారు? 2014లో ఏం జరిగిందంటే తెలంగాణ ఇవ్వడంతో ఏదైతే మన ఆంధ్ర సోదరులు ఉన్నారో కొంచెం కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. గల్లీల్లోకి వెళ్ళి 1-3 ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టేసి ఇంటికి వచ్చి తాఫీగా పడుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఒక మాట వినిపిస్తారు. గల్లీలలో ఫోటోలు దిగి వస్తే నాకు ఈ కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ పాత్ర ఏంటి? ఎక్కడైనా కనిపిస్తున్నారా బీజేపీ నాయకులు? మీరు కూడా అదే గల్లీలో తిరుగుతూ ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ 2-1, ప్రధాన ప్రతిపక్షం మాత్రం కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి ఆ సీన్ లేదు, ఆ కథ లేదు. ఇప్పటివరకు మహిపాల్ యాదవ్ ఎంతమంది బిల్డర్ల దగ్గర ఎంత తీసుకున్నారు, ఎంత సంపాదించారు? ఏ కొండాపూర్ కానీ ఎక్కడైనా మీరు కొండాపూర్ డివిజన్లో మొత్తం తిరగండి, ఏ ఒక్క వ్యక్తి మహిపాల్ యాదవ్ పైసలు వసూలు చేసిండే నేను రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరి దగ్గరుండి గెలిపిస్తా. ఏంటి రాబోయే రోజుల్లో మహిపాల్ని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా చూడబోతున్నామా ఈ కొండాపూర్ డివిజన్లో? పార్టీ నా సేవలు గుర్తించి ఇస్తే పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఇస్తుందనే కోరుకుంటున్నాను. ఇవ్వకపోయినా ఇంకొక వ్యక్తి ఉన్నాడు నువ్వు కాదని చెప్తే కూడా దానికి కూడా తయారున్నా నేను. ఈ డివిజన్లో ఖచ్చితంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటారు? 100% గెలుస్తుంది.